नमस्कार साहित्य प्रियुलंदरिकी नमस्कार पुस्तक प्रियुलंदरिकी नमस्कार प्रपंच पुस्तक दिनोत्सवान्नि पुरस्करिंचुकोनि प्रपंच पदुलु अने पुस्तकान्नि निर्दिष्ट गेय गतिलो रासिन मात्रा छंदस्सुलो रासि नेटि तरानिकी रेपटि तरानिकी ओक कर्तव्य दीक्षनु बोधिंचिन ज्ञानपीठ अवार्ड ग्रहीत डाक्टर सी नारायण रेड्डी गारी रचन आय प्रपंच गेयानी विपचानी प्रयत्न समुद्रानिकी चेमुरु पूस्ते जिड्डु पडुतुंदा समुद्रानिकी चेमुरु पूस्ते जिड्डु पडुतुंदा హిమనగానికి బొగ్గు పూస్తే నల్లబడుతుందా సముద్రానికి చెమురు పూస్తే జిడ్డు పడుతుందా హిమనగానికి బొగ్గు పూస్తే నల్లబడుతుందా తలుపులు కిటికీలు ఎంతగా మూసుకొని ఉన్నా తలుపులు కిటికీలు ఎంతగా మూసుకొని ఉన్నా తరుముకొచ్చే కాలవాహిని తిరిగి పోతుందా ముసిరికొచ్చే ముదిమి తన వల విసరుకుంటుందా సాహితీ బంధువులారా ప్రపంచ పదులలోని ప్రతి గేయము రసవత్తరమైందని మనం చెప్పుకోక తప్పదు సముద్రానికి చెమురు పూస్తే జిడ్డు పడుతుందా సముద్రం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనకు తెలుసు మరి అలాంటి సముద్రం యొక్క నీళ్లు సముద్రం చాలా విశాలమైనది అలాంటి సముద్రంలో చెమురు ఒక బొట్టు వేసినా రెండు బొట్లు వేసినా ఓ కడవడేసినా కూడా జిడ్డు పడుతుంది అని అనుకోవడం దానికి మరక అంటిస్తాం అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది అదేవిధంగా హిమానగానికి బొగ్గు పూస్తే నల్లబడుతుందా హిమనగం హిమాలయ పర్వతాలు స్వచ్ఛతకు మారిపోయి మరి అలాంటి స్వచ్ఛత కలిగిన హిమాలయ పర్వతాలకు బొగ్గు పూస్తే అవి నల్లబడవు ఎందుకంటే వాటి యొక్క స్వచ్ఛత అదే విధంగా ఉంటుంది మనం ఆపాదించిన ఈ నల్లధనం దానికి ఏమాత్రం అంటుకోదు ఆ మలికితనం అంటుకోదు అని కవి చాలా బాగా చెప్పడం జరిగింది తలుపులు కిటికీలు ఎంతగా మూసుకొని ఉన్నా మనం ఇది జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏమో జరుగుతుంది భయ విహీనతలమై భయపడి వేదన ఉంది తలుపులు కిటికీలు ఎంత మూసుకొని ఉన్నా తరుముకొచ్చే కాలవాహిని తిరిగిపోతుందా కాలం మనల తరుముకొని వస్తుంది కాలం రోజు రోజుకు మన మీద పడుతుంది మన వయసు పడుతుంది కాబట్టి కాలం తరుముకొని వస్తుంది ఈ విధంగా మన యొక్క వయసు పెరుగుతుంది మన ఆయుష్ తగ్గుతుంది అనే విషయం మనకు తెలుసు కానీ ఆ వచ్చే కాలవాహిని తిరిగిపోదు మనం తలుపులు కిటికీలు ఎన్ని వేసుకున్నా వచ్చేది రాక మానదు ముసురుకొచ్చే ముదుమి తన వల విసరకుంటుందా ముసురుకొస్తున్న ముదుమి ముసలితనం అనేది తన వల విసరకుంటుందా ఎందుకంటే లే ప్రాయంలో పసితనంలో కౌమార దశలో యవ్వన దశలో నడి వయసులో ఉన్నటువంటి ఆ మేళవింపు ఆ నిగారింపు అనేది మన లోపల వయసు మళ్ళుతున్న కొద్దీ ఉండడం అనేది అంత కరెక్ట్ విషయం కాదు అంత సమంజసమైన విషయం కాదు ఎందుకంటే ముసలితనము ఎప్పుడు అది ఎప్పుడు తన యొక్క బలం విసురుతూనే ఉంటది కాబట్టి నువ్వు ఎంత దానికోసం ఎన్ని నగిశీలు చెక్కుకున్నా కూడా అక్కడక్కడ ముసలితనం చేయాలనేది కనబడుతూనే ఉంటాయి కాబట్టి చాలా చక్కగా ప్రపంచ పదలలో డాక్టర్ సినారే గారు చెప్పిన ఈ విషయం చాలా అబ్బురం అనిపిస్తున్నది కాబట్టి సాహితీ ప్రియులారా ఆలకించండి ఆనందించండి రేఖల రామస్వామి చెన్నూరు.